ఎన్నికల పోలింగ్ కి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదిలాబాద్ పెద్దపల్లి లోక్సభ పరిధిలో సుమారుగా 32 లక్షల మంది తమ ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు. పోలింగ్ సామాగ్రితో సిబ్బంది పోలింగ్ కేంద్రాలకి తరలి వెళ్తున్నారు. ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో 2200 పోలింగ్ కేంద్రాలు, పెద్దపల్లి లోక్సభ పరిధిలో 1850 పోలింగ్ కేంద్రాలని ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ఉంటుందని అధికారులు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశామంటున్న రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కొన్ని గంటల పోలింగ్ జరిగిన నేపథ్యంలో ఇప్పటికైతే పోలింగ్ సంబంధించి అధికారులు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రామగుండం కమిషనర్ పరిధిలో పోలింగ్ సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేయడం జరిగింది, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పోలీసులు ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్న విషయాన్ని మనం రామగుండం కమిషనర్ గారు మనతో పాటు ఉన్నారు సార్, అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, పోలింగ్ సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేయడం? సో ఈ మొత్తం రామగుండం కమిషనరేట్ కాకుండా మొత్తం పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ నేను మొత్తం చూస్తున్నాను. సో ఐఎమ్ ది ఇన్ఛార్జ్ ఫర్ దాట్. దానికి సంబంధించి అన్ని రకాలుగా ఎన్ని అయితే ఏ కాన్స్టిట్యుయెన్సీస్ అయితే రూట్లలో అయితే అన్ని పకడ్బందీ సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన మంచిర్యాల కిందకి వస్తే దాంట్లో పెద్దపల్లి అండ్ మంచిర్యాల కిందకి వస్తే మంచిర్యాల సమస్యాత్మకంగా ఎల్డబ్ల్యూ కింద డిక్లేర్ చేయబడింది. కాబట్టి దీంట్లో మనకు ఎల్డబ్ల్యూకి సంబంధించి ఏమేమి యాక్టివిటీస్ చేయాలి, యాజ్ పర్ ద ఈసీ గైడ్లైన్స్ మనం అన్ని చర్యలు మనంత స్కేల్ ప్రకారం వేయడం జరిగింది. తర్వాత ఇక్కడ మనకు ఈ ప్రాణహిత బార్డర్ ఉంది, ప్రాణహిత బార్డర్ గచ్చిరోలి మహారాష్ట్ర బార్డర్ ఉంది. ఆ మహారాష్ట్ర బార్డర్కి సంబంధించి ఇంతకుముందు మేము 2 మీటింగ్లు కండక్ట్ చేసాము, ఇంటర్స్టేట్ మీటింగ్, వాళ్ళు మా దగ్గరికి వచ్చారు, మనము అక్కడికి వెళ్ళడం జరిగింది. సో ఇద్దరు కోఆర్డినేషన్లో భాగంగా మనకు గ్రేహౌండ్స్ కానీ, తర్వాత అక్కడ మహారాష్ట్ర బార్డర్లో వాళ్ళు C-60 కూడా డిప్లాయ్ చేస్తున్నారు. సో అవే కాకుండా మంతని ఏరియాలో కొంత పార్ట్ కూడా మనము దాన్ని స్పెషల్ పార్టీస్తో కవర్ చేస్తున్నాము. ముఖ్యంగా ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? ఓటర్లు నిర్భయంగా నిర్ద్వందంగా హ్యాపీగా వచ్చి మీరు స్వేచ్ఛగా మీ యొక్క ఓటు హక్కుని నిర్వహించుకోవచ్చు. దానికి తగ్గట్టు బందోబస్తు ఉంది, మేము సెక్యూరిటీ భద్రత ఉంది, ఏ మాత్రం భయం లేకుండా హ్యాపీగా వచ్చి ఏ కోశాన 0.1% కూడా భయం పడకుండా వచ్చి ఓట్లు వేయచ్చు. అట్లాంటి అరేంజ్మెంట్స్ చేశాము, అట్లాంటి ఆపరేషన్స్ అవన్నీ చేశాము. మన యొక్క పోలీస్ పార్టీస్ అడుగడుగున పోలీస్ పార్టీస్ ఉన్నాయి, ఈవెన్ ఇన్ ద ఫారెస్ట్ ఏరియా ఆల్సో. ఓటర్లను ప్రలోభపెట్టే కార్యకలాపాలు కొన్ని చేసేటువంటి అవకాశం రాత్రి నుంచి జరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా కొంచెం గలాట జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరిని ఏ విధంగా సంప్రదించవచ్చు, ముఖ్యంగా ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? ఎలాంటి గలాట జరగడానికి అవకాశం లేకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఉన్నాయి, తర్వాత స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఉన్నాయి, డీసీపీ లెవెల్లో స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంది, ఈవెన్ నా లెవెల్లో కూడా స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంది. ఇలా అన్నిటి రకాలుగా ఇక్కడైతే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అక్కడ అందరూ సిఆర్పిఎఫ్ ఉంది, ఆర్మ్డ్ రిజర్వ్ ఉంది, తర్వాత మా యొక్క సపరేట్ క్యాట్ పార్టీస్ ఉన్నాయి. అట్లాంటివి జరగడానికి ఏం అవకాశం లేదు. జరిగితే మాత్రం ఆల్రెడీ 144 సెక్షన్ బియాండ్ ఎంటైర్ కమిషనరేట్ ఉంది, అది గుర్తుపెట్టుకోండి. మీకు చాలా టఫెస్ట్ సెక్షన్స్ ప్రకారము కేసెస్ అయ్యే ఛాన్స్ వస్తుంది. మీరు అన్నెసరీగా వచ్చి ఏదో ఒక ఫ్రెంజీగా ఒక ఏదో ఎమోషనల్గా మాత్రం బిహేవ్ చేయొద్దు, మంచిగా ఓటేయండి. మీరు ఒక మీకు ఎవరు తగినట్టు మీ ఇష్టం వచ్చిన వాళ్ళు ఎవరికైనా వేసుకోవచ్చు, దానికి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఆఖరి చెప్పండి, ప్రధానంగా ఈ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో వచ్చి మావోయిస్టులు ఏరివేత కార్యక్రమంలో భాగంగా అప్పటికి ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, మా పక్క మావోయిస్ట్ పార్టీ చెప్తుంది ఎన్నికలను బహిష్కరించాలి, అదేవిధంగా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు పాల్పడే అవకాశాలు ఉంటాయని కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఆ పరిసర ప్రాంతాలు ముఖ్యంగా ఎలాంటి ఎక్కువ కాన్సన్ట్రేషన్? నేను ఇట్లాంటి అదే ఆల్రెడీ మాకు రెగ్యులర్ మీటింగ్స్ జరిగినాయి. మేము 1.5 మంత్ నుంచి చాలా వరకు ఈ యొక్క బార్డర్స్ మనకు బార్డర్ ఉన్నదంతా మేము సీల్ చేసుకుంటున్నాము. తర్వాత కోమింగ్ ఆపరేషన్స్ జరిగినాయి, ప్రతి కలువటి ఇక్కడ మొత్తం చెక్ చేయడం జరిగింది. తర్వాత ఇంకా ఏదైనా అట్లాంటి ఆపరేషన్స్ కానీ అట్లాంటి యాక్షన్ టీమ్ కానీ వస్తే మాకు దానికి తగ్గట్టు మేము రెడీగా ఉన్నాం. ఎనీ ఈవెన్చువాలిటీ వీఆర్ రెడీ టు ఫేస్ దట్ అండ్ ఆల్సో ఫ్లీ. దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఇన్ఫర్మేషన్ ఆల్సో అట్లాంటివి లేదు, ఇక్కడ వచ్చే ఛాన్సే లేదు. మా బార్డర్ అంతా సీల్ చేయబడింది. అదిగాక అక్కడ ఉన్న ఛత్తీస్గఢ్ బార్డర్లో అది మహారాష్ట్ర బార్డర్ ఉంది మనకి ఎక్కువగా, ఛత్తీస్గఢ్ బార్డర్ మనకు రావట్లేదు. సో మహారాష్ట్ర బార్డర్కి గచ్చిరోలిలో మొత్తం C-60 అనే ఒక కంబాట ఫోర్స్ అంతా డిప్లాయ్ చేయబడింది. మనకు డ్రోన్ ఆపరేషన్లో ఉంది ఇప్పుడు, ఆ డ్రోన్ ఈవెన్ కదలిక కూడా గుర్తుపెడుతుంది, నడిచే వాళ్ళు కూడా మనకు కనబడిపోతారు, దాంట్లో డౌట్ లేదు. థ్యాంక్ యూ. ప్రధానంగా రామగుండం పోలీస్ కమిషనర్ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది, ముఖ్యంగా ఆదిలాబాద్
పార్లమెంట్ లోక్సభ స్థానానికి కావచ్చు, అదేవిధంగా పెద్దపల్లి లోక్సభ స్థానానికి సంబంధించి అయితే ఇప్పటికీ సమస్యాత్మక ప్రాంతాల్లో అయితే పోలీసులు అయితే విస్తృతంగా ఏదైతే పోలింగ్ కేంద్రాలనే వాటి అన్నింటిని గుర్తించడం జరిగింది. ఆయా ప్రాంతంలో మాత్రం ప్రధానంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ పరిధిలోనటువంటి మంచిర్యాల జిల్లా ఉన్నటువంటి 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకే పోలింగ్ జరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఓటర్లు 4 గంటల లోపే పోలింగ్ బూతుల వద్ద వచ్చి తమ ఓటుకును వినియోగించుకోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో వచ్చేసి 16,50,000 మంది ఓటర్లు ఉండడం జరిగింది. 2,200 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా అక్కడ వచ్చేసి సమస్యాత్మకటువంటి పోలింగ్ కేంద్రాలను 742 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దపల్లి లోక్సభ పరిధికి వచ్చినట్టయితే ప్రధానంగా మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ప్రధానంగా చూసినట్టయితే పెద్దపల్లి లోక్సభ పరిధిలో 16,00,000 వరకు ఓటర్లు ఉండడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 742 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ 105 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ముఖ్యంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు కూడా శాంతియుతంగా ఓటింగ్ హక్కును వినియోగించుకునే విధంగా, అదేవిధంగా ఓటర్లను ఎక్కువ శాతం అప్పటికే అధికారులు అయితే చైతన్యవంతులను చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఓటింగ్ శాతాన్ని పెంచాలి, అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో అధికంగా ఓటింగ్ శాతం పెంచాలనే ఉద్దేశంతో కూడా ఇప్పటికీ ఆయా జిల్లా కలెక్టర్లు అయితే ఓటర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. శాంతియుతంగా ఓటకు వేసుకునే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా అనేక రకాల సదుపాయాలు ఏర్పాటు చేసినట్టుగా కూడా కలెక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మోడల్ పోలింగ్ కేంద్రాలు ఈ విధంగా యూత్ను ఆకట్టుకున్నటువంటి కొత్తగా ఓటు వేసేటువంటి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని యూత్ పోలింగ్ కేంద్రాలు ఆదర్శ పోలింగ్ కేంద్రాలను కూడా ముఖ్యంగా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఓటర్లు శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో ఓట్లు వేయాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా గంట అదనంగా పోలింగ్ సమయాన్ని పెంచిన నేపథ్యంలో ముఖ్యంగా మన మంచిర్యాల జిల్లా విషయానికి వచ్చినట్టయితే 5 ఆదిలాబాద్ జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం 4 గంటల వరకే పోలింగ్ ఉంటుంది. మిగతా 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉదయం 7న అదేవిధంగా సాయంత్రం 6 గంటల వరకు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలనేటువంటి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ కలిసి శ్రీనివాస్ అదిలాబాద్.